సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు గ్రామ పిహెచ్సి డాక్టర్ ఉదయ్ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామంలోని పిహెచ్సిలో రోగులను పరీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇంటి పరిసరాలతో పాటు ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలని, పాత టైర్లు డబ్బాలలో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రస్తుతం మన ఈ కాలంలో వర్షాలు బాగా అధికంగా ఉన్నాయి. వర్షాల వల్ల మనకేమంటే ఇంటి చుట్టూ నీటి నిల్వ ఎక్కువగా ఉంటుంది. నీటి నిల్వ ఉండడం వల్ల దోమల పెరుగుదల ఎక్కువ ఉండడం మరియు విరేచనాలు వంటి ఇతర జబ్బులు వస్తాయి. సో దీనికోసం మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంటి చుట్టూ నీటి మడుగులు ఉండడం కానీ, మంచినీటివైనా మురికినీటివైనా ఏ నీటి ఏవైనా సరే మడుగుండాలు కానీ నిల్వ ఉండడం కానీ లేకుండా చూసుకోవాలి. చుట్టూ ఉండే మన గడ్డి కానీ వేరే ఇతర చుట్టూ ఉండే పరిశుభ్రత మంచిగా, పరిసరాల పరిశుభ్రత మంచిగా ఉండేట్లు చూసుకోవాలి. దీనివల్ల మనం ఏమంటే దోమల పెరుగుదల అనేది నివారించుకోగలుగుతాము. ఇంకా మనకేమంటే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే జబ్బులలో డెంగ్యూ ఎక్కువగా కామన్గా వస్తుంది. సో వర్షాకాలంలో డెంగ్యూ అనేది అందరూ మనం మురికి నీళ్ళలో పెరుగుతుంది అనుకుంటారు, కానీ డెంగ్యూ దోమ ఏంటంటే మంచి నీళ్ళలో పెరుగుతుంది. మనం ఏమంటే నీటి మడుగుంది మంచిదే కదా అని చెప్పనేసి అంటాం, కానీ చూసుకోవాలి చుట్టూ ఎక్కడైనా నిల్వ ఉండే నీళ్ళు ఉంటే పారిశుద్ధ్యంకి ప్రాధాన్యత ఇస్తూ దోమల పెరుగుదల ఎక్కడైనా ఉందో అక్కడ మనకు లోకల్ కమ్యూనిటీస్తో అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని చుట్టూ ఉండే పారిశుద్ధ్యం గురించి చూసుకోవాల్సింది.